కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో నాగమణుగు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం పీఠంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పిట్లంలో పిట్ట కథలు చెప్పిన పిట్టల దొర కొడుక కేటీఆర్ తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు అంటూ ప్రశ్నించారు. 33 ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ భీడి భూములకు నీళ్లు పారించినందుకు తెలంగాణను వైఎస్ఆర్ రోకలి బండతో కొట్టినట్ట అని నిలదీశారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్ సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు కొట్టి చంపినట్ట, ఆరోగ్యశ్రీ, పక్కా ఇల్లు, ఫీజు రీయింబర్స్మెంట్, లక్షల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇవన్నీ కూడా ప్రజలను కొట్టి చంపినట్టేనా? నిజానికి తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయిరావే. మిగులు బడ్జెట్టున్న తెలంగాణ రాష్ట్రాన్ని నీ కుటుంబం కోసం 4.5 లక్షల కోట్లు అప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా? ఇంటికో ఉద్యోగమని చెప్పి నిరుద్యోగులను రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? ఫీజులు చెల్లించక విద్యార్థులను పోడు పట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయిరావే కదా? ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే తెలంగాణను దర్జాగా దోచుకుంటున్న దొంగలు మీరు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు కాజేసింది మీరు. మీ అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది మీరు. తల్లిలాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గుండాలు మీరే. ఈసారి ఓటు కోసం కాలు బయట పెట్టి చూడు. నీకు నీ అయ్యకు ఆ రోకలి బండే సమాధానమంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.